పుట్టిన వాడికి మరణం తప్పదు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు. ఈ భూమిపైన ఉన్న ప్రతి జీవికి ఒక కాలం ఉంటుందని, ఆ కాలం తీరగానే అది మరణిస్తుంది. అలాంటిది 500 సంవత్సరాల నుంచి ఒక మనిషి ఇంకా బతికే ఉన్నాడట. ఎవరు ఆ మనిషి? ఆ మనిషి గురించి తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపూర్ అనే ఊరికి దగ్గరలో ఉన్న అడవులలో ఒక శివాలయం ఈ వింతకు నిలవైంది. మరి అక్కడ ప్రజలకు కనబడే వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్తు ద్రోణాచార్యుడు కొడుకు అశ్వత్థామ. మన హిందూ పురాణాల ప్రకారం అశ్వత్థాముడు చిరంజీవి అని మనకు తెలిసిన విషయమే. ఈయన మహాశివ భక్తుడు. ద్వాపర యుగంలో ఇతను శివుడు గురించి ఘోరమైన తపస్సును చేసి ఒక వరాన్ని పొందాడు. ఆ వరం వల్ల అతను ఎప్పుడు తలిస్తే అప్పుడు మాయమయ్యే శక్తి వచ్చింది. కురుక్షేత్ర యుద్ధంలో ఆఖరి రోజు యుద్ధం అయిపోయాక అర్ధరాత్రి సమయంలో పాండవుల శిబిరంపై దాడి చేసి కొంతమందిని చంపేసి అర్జునుడిపై బ్రహ్మాస్త్రాన్ని కూడా ప్రయోగించాడు. ఆ అస్త్రాన్ని దారి మళ్లించమని అక్కడున్న పెద్దలు వాదించడంతో పాండవులపై ఉన్న కోపం తగ్గక పాండవుల స్త్రీల గర్భాలపైకి ఆ బ్రహ్మాస్త్రాన్ని మళ్లించాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న శ్రీకృష్ణుడు ఆ స్త్రీలను కాపాడి 6000 సంవత్సరాల పాటు కురూపిగా జీవించమని అశ్వత్థామను శపించారట. అప్పటి నుంచి తన కురూపి స్వరూపాన్ని ఎవ్వరికీ కనిపించకూడదని, మాయా రూపంలో తిరుగుతున్నాడని మన పురాణాల ప్రకారంగా తెలుస్తుంది. ఆనాటి నుంచి అశ్వత్థామ లఖీంపూర్ దగ్గరలో ఈ ఆలయంలో శివుడి విగ్రహానికి రోజు పూజ చేస్తున్నారని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఈ ఆలయం లఖీంపూర్కి దూరంలో ఉన్న ఒక అడవిలో ఉంది. ఆ ఆలయానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు అక్కడి నివసించే ప్రజలు చెబుతున్నారు. ఆ ఆలయంలో ఉన్న శివలింగాన్ని ద్రోణాచార్యుడు ప్రత్యక్షంగా ప్రతిష్ఠించాడట. ద్వాపర యుగంలో అక్కడ ద్రోణాచార్యుడు ఆశ్రమం ఉండేదని మహాశివ భక్తుడైన ఆయన రోజు ఆ లింగానికి పూజలు చేసేవాడట. అదే ఆశ్రమంలో అశ్వత్థామ కూడా జన్మించాడని, అతను స్వతహాగా మహాశివ భక్తుడు, అందులోనూ తన తండ్రి ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి ఇప్పటికీ రోజు తెల్లవారుజామునే వచ్చి ఆ లింగానికి పూజ చేస్తున్నారని, పూర్వం అది ద్రోణాచార్యుడు ఆశ్రమమైన కాలక్రమేణా అది శివాలయంగా మారిందని అక్కడి వారు చెబుతున్నారు. అశ్వత్థామను చూశామని చెప్పిన వారి కథనం ప్రకారం ప్రతిరోజు తెల్లవారుజామునే అశ్వత్థామ మాయా రూపంలో ఆ గుడి పక్కనే ఉన్న అడవిలలో నుంచి వచ్చి ఆ గుడిలో ఉన్న శివలింగానికి పూజ చేసి మళ్లీ ఆ అడవిలలోకెళ్లి మాయమవుతున్నారని అక్కడి ఉన్న ప్రజలు చెబుతున్నారు. దానికి సాక్ష్యంగా ప్రతిరోజు ఆ గుడిలో జరిగే ఒక వింతను చూపిస్తున్నారు. ఆ వింత గురించి ఆరా తీయగా ఆ గుడి పూజారి చెప్పిన దాన్ని బట్టి ప్రతిరోజు రాత్రి ఆ గుడిని మూసే ముందు శివలింగాన్ని శుభ్రం చేసి పూలమాలతో అలంకరించి ఆ గుడికి తాళం వేసి పూజారి వెళ్లిపోతారట. మరుసటి రోజు ఉదయాన్నే ఆ పూజారి గుడి తలుపులు తెరిచి చూడగా ఆ శివలింగం అంతా తడిగా ఉండి అక్కడ ఉన్న పూలు చెల్లా చెదురుగా ఉంటాయట. వేసిన తలుపులు కూడా వేసినట్లే ఉంటాయట. ఆ గుడి చుట్టుపక్కల 2 మైళ్ళ వరకు ఒక్క ఇల్లు కూడా ఉండదు. అలాంటి చోట ఇలాంటి సంఘటన జరగడం ఒక వింత అని చాలా మంది చెబుతుంటే, మరికొందరు మాత్రం ఈ పని కేవలం అశ్వత్థామ వల్లే అవుతుందని అక్కడ ఉన్న ప్రజలు ప్రగాఢ నమ్మకమట. నిజంగానే అశ్వత్థామ బతికే ఉన్నాడా లేదా అనే విషయం ఒక మిస్టరీ అయితే, ఆ గుడిలో జరిగే ఈ వింత మరో మిస్టరీగా మారింది. మీలో ఎవరికైనా ఆ గుడి గురించి అసలు మిస్టరీ ఏంటో తెలిస్తే మాకు కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.